హాయ్ ఫ్రెండ్స్, చీజ్ బాల్ రెసిపీ చూడండి. కార్న్, పొటాటో తీసుకోండి, తర్వాత ఓట్స్ తీసుకొని గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఓట్స్ పౌడర్ అయిపోయింది. తర్వాత పొటాటో, ఉడకబెట్టిన పొటాటో స్మాష్ చేసుకోండి. తర్వాత కార్న్, చిల్లీ తీసుకోండి, అది కూడా మిక్సీకి గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఆ పొటాటో గ్రైండ్ చేసిన దాంట్లో ఈ కార్న్, చిల్లీ కలిపేసుకోండి. కలుపుకున్నాక ఉల్లిపాయలు కూడా కలిపేసుకోండి, ఉల్లిపాయ ముక్కలు దాంట్లో. ఓకేనా, ఓట్స్ పౌడర్ కూడా వేసేసుకోండి దాంట్లోనే. తర్వాత ఉప్పు, టేస్ట్కి తగ్గ ఉప్పు తీసుకోండి. తర్వాత కార్న్ఫ్లేక్స్ పౌడరు, కార్న్ఫ్లోర్ అంటాం కదా, కార్న్ఫ్లోర్ పౌడరు కలుపుకోండి. వాటర్ పోసుకుని 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ పౌడర్ తీసుకున్నాను నేను, ఇదిగోండి కలుపుకోండి. ఇలా కలుపుకోవాలి, ఓకేనా, గడ్డలు లేకుండా. నెక్స్ట్ బ్రెడ్ పౌడర్ అండి, బ్రెడ్ క్రంచ్ అంటాం కదా, అది పౌడర్ తీసుకోండి. దాంట్లో చీజ్ చూడండి, ఇప్పుడు ఇందాక బాల్స్ అంతా చేసుకోవాలి, పొటాటో, కార్న్, పచ్చిమిరపకాయి. ఇలా ఫస్ట్ బాల్ కింద చేసుకుని, తర్వాత కొంచెం చపాతీలా చేసుకుని దాంట్లో చీజ్ పెట్టుకోండి. స్టఫింగ్ మాట, ఇది చీజ్ స్టఫింగ్ చేసుకోవాలి దాంట్లో. నీట్గా అలా స్టఫ్ చేసుకుని మళ్ళీ బాల్లా చేసేసుకోవచ్చు. అలా చీజ్ బయటకన్నా అది రాదు, ఇంకా బాల్లాగా చేసేసుకోవాలి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ కార్న్ఫ్లోర్ కలుపుకున్నాం కదా, కార్న్ఫ్లవర్లో డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఆ డిప్ చేసింది బ్రెడ్ క్రంచ్ దాంట్లో, ఆ పౌడర్ దాంట్లో డిప్ చేయాలి. మళ్ళీ చూడండి ఎలా రోల్ చేసుకుంటున్నాం. ఇలా రోల్ చేసేసుకుని ఇవ్వండి, బాల్స్ రెడీ చేసి పెట్టుకుని ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి ఇప్పుడు చీజ్ బాల్స్ రెడీ అయినాయి, ఓపెన్ చేస్తే చీజ్ ఎంత బాగా వస్తుంది చూడండి లోపల నుంచి. అదిగో చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. ఇంట్లో హెల్తీ కూడా, పిల్లలకి ఓట్స్ ఉంది, కార్న్ ఉంది, పొటాటో ఉంది, ఇంట్లో మనమే చేసుకున్నాం కదా, పిల్లలకు కూడా చాలా మంచిది. ట్రై చేయండి ఫ్రెండ్స్, ఇది ఈ రెసిపీ చాలా ఈజీ కూడా, చాలా బాగుంటుంది. ఓకేనా, నా ఛానల్ ఎవరిని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.